నేను ఇవాళ ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో దేనికోసం అంటే చాలా మంది కస్టమర్స్ డబ్బులు చేతిలో పట్టుకొని ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అని తెలియక చాలా మంది రాంగ్ హైవేలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ రిటర్న్స్ అనేది పొందట్లేదు. సో అలాంటి కస్టమర్స్ అందరికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది హైదరాబాద్. హైదరాబాద్ చుట్టూరా మనకు చూస్తే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూరా మనం చూస్తే అవుటర్ రింగ్ రోడ్, అండ్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయ్యింది రీజనల్ రింగ్ రోడ్. ఓకే, ఇప్పుడు మన తెలంగాణలో టోటల్గా 8 హైవేస్ ఉన్నాయి. ఈ 8 హైవేస్లో మన 6 హైవేస్లో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి ఇక్కడ విజయవాడ హైవే అండ్ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, కరీంనగర్ హైవే అండ్ వరంగల్ హైవే. ఈ ఉన్న 6 హైవేస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే ఇవి రెండు హైవేస్ వచ్చేసరికి హాట్ కేక్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎందుకు హాట్ కేక్ హైవేస్ అని చెప్తున్నాను అంటే ఈ రెండు హైవేస్లో ఇండస్ట్రీస్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాకే చాలా డెవలప్ అయ్యాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెవలప్ ఆల్రెడీ డెవలప్ అయిన హైవేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ అనేది హ్యూజ్గా రాదు. సో ఇప్పుడు డెవలప్ అయ్యే హైవేలో ఇన్వెస్ట్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. సో తెలంగాణలో బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది. థర్డ్ హైవే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బాగా డెవలప్ అయ్యే సిచ్యువేషన్ ఏది అంటే అది వరంగల్ హైవే. వరంగల్ హైవే ఎందుకు ఎక్కువ డెవలప్ అవుతుంది అంటే దానికి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్లో నెంబర్ వన్ వచ్చేసరికి మన తెలంగాణ గవర్నమెంట్ 1200 కోట్లు ఇన్వెస్ట్ చేసి యాదాద్రి టెంపుల్ని చాలా భారీగా డెవలప్ చేస్తున్నారు. నెంబర్ వన్ అది ఒకటి. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మన తెలంగాణకి క్యాపిటల్ హైదరాబాద్, అది ఇంతకు కామన్గా తెలిసిందే. నెక్స్ట్ క్యాపిటల్ ఏదవుతుంది? వరంగల్ అవుతుంది. సో హైదరాబాద్ టు వరంగల్ హైవే మధ్యలో మనకి యాదాద్రి ఉంది, అంటే రెండు రాజధానుల మధ్యలో యాదాద్రి ఉంది కాబట్టి రెండు వైపులు మనకు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్. ఇందాక నేను చెప్పాను కదా రీజనల్ రింగ్ రోడ్, ఓకేనా? టోటల్ స్టేట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ రెండు కలిపేసి 20,000 crores బడ్జెట్ పెట్టేసి చాలా భారీగా రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ ల్యాండ్ వాల్యూని పెరిగిపోతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనకు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఉండే. ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అంత దూరం మనకి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేసి చాలా మంది స్కిప్ అయిపోయిండొచ్చు. అలాంటి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ఒకప్పుడు 5,000 రూపీస్ పర్ స్క్వేర్ అని ఉండే, ఇప్పుడు 50,000 వరకు వచ్చింది. అలాంటి చాలా మంది కష్టం మిస్ అయ్యారు. కానీ అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు మళ్ళీ చేయకండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర చాలా తక్కువ ప్రైస్లో 5,000 నుంచి 10,000 రూపీస్ వరకు ఆ విధంగా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేశారనుకోండి భవిష్యత్తులో మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీకు దూరంగా అనిపించవచ్చు కానీ రేపు మీకు భారంగా అవుతుంది. అలాంటి ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.